బ్యాక్. మలక్పేట ప్రాంతంలో బలమైన ఈదురుగాలులకు ఇంటి పైకప్పు కూలి ఓ బాలుడు మృతిచెందాడు. ఓల్డ్ మలక్పేట హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన ఎల్లేష్ జ్యోతి దంపతుల కుమారుడు నవనీత్ రాజ్ సాయంత్రం అదే ప్రాంతంలో నివసించే పెద్దమ్మ వాళ్ల ఇంటికి ఆడుకునేందుకు వెళ్లాడు. ఈదురుగాలులకు ఇంటి పైరేకులు నవనీత్ రాజ్ మీద పట్టడంతో తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. తెలంగాణ వ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలు ఆరుగురిని బలిగొన్నాయి. వేర్వేరు ఘటనల్లో ఆరుగురు మృత్యువాత పడ్డారు. హైదరాబాద్లో ఇద్దరు చనిపోగా జిల్లాల్లో మరో నలుగురు బలయ్యారు. పిడుగుల బారిన పడి ముగ్గురు, గోడకూలి ఒకరు మరణించారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం సుద్దరేవుకు చెందిన రైతు పూనెం అప్పయ్య బొబ్బర పంటకు కాపలాగా వెళ్లి పిడుగుపడి చనిపోయాడు. మహబూబ్నగర్ జిల్లా చిన్న చింతకుంటలో పశువులకు గడ్డి కోసేందుకు వెళ్లిన గోపి అనే యువకుడు పిడుగుపడి మృతిచెందాడు. భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం తాడిచెర్లలో కప్ల కుమారస్వామి పిడుగుపాటుకు బలైపోయాడు. మెదక్ జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంపూర్లో వర్షంతో కోళ్లఫారం గోడకూలి మొల్క కృష్ణ అనే యువకుడు మరణించాడు. తెలంగాణలో అకాల వర్షాలు వణికిస్తున్నాయి. ఆస్తి, పంట, ప్రాణ నష్టాన్ని కలిగించాయి. అకాల వర్షం అన్నదాతకు శోకాన్ని మిగిల్చింది. పంట నీటి మునకతో పాటు తడిసిన ధాన్యంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కాయలు రాలిపోవడంతో మామిడి రైతులు లబోదిబోమంటున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని దేవరకద్ర, కొత్తకోట, జడ్చర్ల మార్కెట్లలో ధాన్యం బస్తాలు తడిశాయి. భూత్పూర్ మండలంలో పెద్ద సంఖ్యలో విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ఈదురుగాలులకు పలుచోట్ల ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మహదేవపూర్, కాళేశ్వరం, అంబట్పల్లి భారీ గాలులు వీచడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. వర్షం కారణంగా మేడిగడ్డ బ్యారేజీ పనులకు అంతరాయం కలిగింది. కూలీలు, యంత్రాలు ఉండే ప్రదేశాల్లో షెడ్డు కూలిపోయింది. అక్కడి సామాగ్రంతా గాలికి ఎగిరిపోయింది. అంబట్పల్లిలో మిర్చి పంటకు తీవ్రంగా నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మహమూతారం, పలిమేల మండలాల్లో కూడా పంట నష్టం వాటిల్లింది. ఒకవైపు ఈదురుగాలులు, మరోవైపు భారీ వర్షంతో దక్షిణ తెలంగాణ జిల్లాలో భారీగా పంట నష్టం జరిగింది. పలుచోట్ల కురిసిన వడగళ్ల వాన అన్నదాతకు కన్నీరే మిగిల్చింది. వికారాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. థరూర్ మండలంలో వడగండ్ల వర్షం కురియగా వికారాబాద్, పెద్దేముల్, పరిగి, కోట్పల్లి మండలాల పరిధిలో ఈదురుగాలులతో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. థరూర్ మండలంలో వడగండ్ల వర్షం కురిసింది. మెదక్ జిల్లాలో ఈదురుగాలుల వర్షానికి విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలిపోయాయి. ఇంటి పైకప్పులు ఎగిరిపోయాయి. పలు గ్రామాలలో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నిజాంపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో కోళ్లఫారం కూలి దాదాపు 5,000 కోళ్లు మృత్యువాత పడ్డాయి. వనపర్తి జిల్లా మదనాపురం మండలంలో కురిసిన వర్షానికి రైతులకు భారీగా నష్టం వాటిల్లింది. మార్కెట్ యార్డ్, కొనుగోలు కేంద్రాలలో 100 క్వింటాళ్ల ఒడ్లు వర్షానికి తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జడ్చర్లలో వడగండ్ల వాన కురిసింది. ఈదురుగాలులతో కూడిన వానకు మామిడి తోటల్లో పిందెలు నేలరాలిపోయాయి. ఖమ్మం జిల్లా వైరా మండలంలో భారీ గాలి దుమారంతో అకాల వర్షం కురిసింది. వైరా వ్యవసాయ మార్కెట్లోని కొనుగోలు కేంద్రంలో ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. అటు కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని అన్నారం గ్రామంలో వడగండ్ల వర్షం కురిసింది. దాదాపు 10 నిమిషాల పాటు ఏకధాటిగా వడగండ్ల వర్షం కురిసింది. దీంతో వడ్ల గింజలు రాలిపోయాయి. నిర్మల్లో ఈదురుగాలులతో పాటు చిరుజల్లులు కురిశాయి. దీంతో పలు ప్రాంతాలలో షెడ్లు కూలిపోగా గాలి దుమారానికి మామిడికాయలు రాలిపోయాయి. కడెం మండలం లింగాపూర్లో వడగండ్ల వాన కురిసింది. కడప జిల్లా ఒంటిమిట్టలో గాలివాన భీభత్సం సృష్టించింది. పెనుగాలులకు
కోదండరామాలయం కళ్యాణ వేదిక వద్ద భక్తుల కోసం ఏర్పాటు చేసిన జర్మన్ టెక్నాలజీ షెడ్లు విరిగి విద్యుత్ స్తంభాలపై పట్టడంతో అవి నేలకొరిగాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. గత ఏడాది ఒంటిమిట్టలో స్వామివారి కళ్యాణోత్సవం రోజున పెనుగాలుల భీభత్సంతో షెడ్లు కూలి నలుగురు మృత్యందగా అనేక మంది గాయపడ్డారు. దీంతో టీటీడీ ఈసారి జర్మన్ సాంకేతికతతో షెడ్లు ఏర్పాటు చేసింది. ఎంతటి పెనుగాలులు వీచినా ఎటువంటి విపత్తు ఉండదని పేర్కొంది. అయితే బ్రహ్మోత్సవాల చివరి రోజున సోమవారం ఒక్కసారిగా వీచిన పెనుగాలులతో వేదిక వద్ద భక్తుల కోసం ఏర్పాటు చేసిన షెడ్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. మరోవైపు ఈదురుగాలుల ప్రభావంతో రాజంపేట, రైల్వే కోడూరు మండలాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రాజంపేట మండలం బ్రాహ్మణపల్లి నుంచి పుల్లంపేట సబ్స్టేషన్కు వెళ్లే విద్యుత్ లైన్లపై పెద్ద పెద్ద వృక్షాలు పడటంతో సరఫరాకు అంతరాయం కలిగింది. రాజంపేటలో భారీ వర్షం కురిసింది, అక్కడక్కడా వడగండ్లు పడ్డాయి. 1000 ఎకరాల పైబడి అరటి, బొప్పాయి, మామిడి పంటలు దెబ్బతిన్నాయి.